గ్రామ పంచాయతీలు డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. ఈ నెల 15 నాటికి 4530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి శ్రీకారం చుట్టే విధంగా కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యాల కల్పన, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుపై చర్చించారు. ఏపీలోని ప్రతి పంచాయతీ డిజిటల్ దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ లో భాగంగా కనీస సదుపాయాలతో పాటు 3 డెస్క్టాప్స్, యూపీఎస్ స్కానర్, లేజర్ ప్రింటర్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ ఉంటాయి. అంతేకాకుండా స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్ల నిర్మాణం కూడా చేపడతారు. తొలి విడతగా 4530 డిజిటల్ లైబ్రరీల్లో కనీస సదుపాయాలు, కంప్యూటర్ పరికరాల కోసం 140 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వీటి పనులను 15 ప్రారంభించే విధంగా కార్యాచరణ రూపొందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు అధికారుల్ని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్తో పాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కు ఉపయోగమవుతుందని తెలిపారు. డిజిటల్ లైబ్రరీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్టులతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. గ్రామ సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించనున్నారు. నిరంతర ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.